ఇదే తిరువనంతపురం బస్ స్టాండ్ అండి. హాయ్ అండి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, ఆ తర్వాత అక్కడి నుంచి ఏంటంటే మాకు టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఒక ఆటో కిరాయికి మాట్లాడుకుంటామండి. మాకు మంచి బడ్జెట్లో ఆటో ఒకటి దొరికిందండి. ఆటోలో మేము అందరం కొన్ని ప్లేసులకి వెళ్తున్నామండి. ముందుగా మేము వెళ్ళేది పోవార్ బ్యాక్ వాటర్స్ అండి. ఇది తిరువనంతపురం నుంచి 38 కిలోమీటర్స్ దాకా ఉంటుందండి. ఇది పోవార్ బ్యాక్ వాటర్ ఎంట్రన్స్ అండి. ఇది ఇదిగోండి, ఇక్కడ ఆఫీస్ ఉంది, పోవార్ బ్యాక్ వాటర్ టూరిజం సొసైటీ అని. ఇతను చూడండి ఎందుకో మమ్మల్ని చూసి ఎగ్గిరి ఇలా గంతేసాడు, మాకు అర్థం కాలేదు. బహుశా వచ్చారా నలుగురు బకరాలని అనుకున్నాడేమో అండి. ఎగిరి చాలా హ్యాపీగా ఎగిరి గంతేస్తున్నాడు. ఇదే బోట్స్ హాల్టింగ్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మన బోట్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకోటి మర్చిపోయానండి, మనం పోవార్ బ్యాక్ వాటర్కి వెళ్తాం కదండి, అక్కడ మనం మ్యాక్సిమం చీట్ చేయడానికి ట్రై చేస్తారండి. అంటే వాళ్ళు పర్సన్ని బట్టి, అంటే మనం బార్గానింగ్ చేయకపోతే మనకి 8,000, 10,000 అలా చెప్తారు. మాకైతే 9,000 చెప్పారండి, మాకు నలుగురికి కలిపి. మేమేమో బడ్జెట్ అంత అనుకోలేదు, కానీ మాకు ఆఖరికి 2,500కే తీసుకెళ్లారండి. మనం ఖచ్చితంగా బార్గానింగ్ చేయాలండి, లేకపోతే మోసపోతాం. 9,000 చెప్తారు, మ్యాక్సిమం వాళ్ళు చెప్పిన దానికి 25% అడగండి. మీరు సపోజ్ 10,000 అడిగారనుకోండి, 2,500 అడగండి. కాదు ఇప్పుడు 250 నీకు కట్ చేయాలా? వెనక్కి నీకు పాతిటవా, ఏం పైసా 250 కూడా పాతిటవా? కాదు అలా కాదు, కరెక్ట్గా ఉండాలి, క్లారిటీ ఉండాలి. పైసా 250 ఎడుతు కమ్మి పండి తందాపు, పుడిచ్చిరుందా వెనక 1 పైసా తందాపు. 250 కన్ఫర్మ్, నో ప్రాబ్లం. 2,250 చాలాసేపు బేరవాడిన తర్వాత మాకు 2,250 రూపాయలు ఒప్పుకున్నారండి. ఒరే ఆడు పొంగ, ఎవరు పోటు పైసా పోటు బిల్లు వాంచుకోండి. ఓకే వెళ్ళిపోతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుద్దా. ఈ బోట్లోకి కానీ సేఫ్టీ జాకెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలండి అందరూ. సీ వాటరా రివర్ వాటర్? రివర్ వాటర్ స్వీట్ వస్తాయి కదా. అవునా, అది నేను ఇక్కడే వస్తాను. போறது வந்து இந்த ஐலண்டை சுத்தி போகும், 7 கிட்டத்தட்ட 3 கிலோமீட்டர் இருக்கு. அது வந்து பேங்களூர் ஃபாரஸ்ட், பறவைகள் எல்லாம் கிடைக்கும். அது இருந்தது கூட மக்கள் அதை சரியா வீடியோ ரெக்கார்டிங் பண்ணுங்க. யார் டவுட் இருக்கா சொல்லி கொடுக்குறேன். அதே அதே நான் ஜீவிச்சாலே బాబాయ్ ఏదో చెప్పినాడు సందులోకి వెళ్ళాలంట, నెయ్యాలి టైం మొదలైంది. స్నేక్స్ இருக்கு, பாம்பு ஸ்னேக் இருக்கா? வித்தவுட் பாய்சன், வித்தவுட் பாய்சன் ஸ்னேக்ஸ். ஆ சரி, மொத்தம் லேவண்டா நாளை சரி ரெண்டு மார்க்கெட்டு கம்ப்ளைண்ட்
చాకచక్యంగా ఉండటం వల్ల ఆ డ్రైవర్ అటు తిప్పాడు. ఇది మరాడవులు, ఇది ఒరిజినల్ గా ఫారెస్ట్. గడ్డి కట్ చేసుకుంటారు, పెరుగుతాయి. నా ఆటోగ్రాఫ్ కూడా ఇక్కడే అనుకుంటాను. గుడ్ 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 గుడ్. ప్రసాద్ చెప్పు, ఎలా ఉంది బోట్ జర్నీ? చాలా బాగుంది, చాలా ఇదే అండి ఫ్లోటింగ్ హౌస్ అండి. ఇది అలాగే హౌస్ బోట్ కూడా అంటారు. చూడండి, ఇక్కడ బోట్ స్టార్ట్ అయిన కాడ నుంచి 6 కిలోమీటర్ల జర్నీ ఉంటుందండి మాకు. అలాగే మాకు 2 గంటలు టైం ఇచ్చారు. ఇదిగోండి, ఇక్కడ ఇలా ఫ్లోటింగ్ రెస్టారెంట్లు కూడా ఉంటాయండి. మనకు కావాలంటే ఇక్కడ భోజనం చేయొచ్చు. కింగ్ ఫిషర్ ఇప్పుడు మీరు కావాలంటే తెచ్చుకోవాలి. ఇది ఎలిఫెంట్ రాక్ అండి. ఇది చూడండి, అసలు ఎలిఫెంట్ నీళ్ళలో వెళ్తున్నట్టు ఉంది కదా. ఎంత? 7,000. ట్రేడింగ్ కాదు రా, చాలా ఉంటారు దాని మీద. ఆ బ్లాక్ దాని అన్ని వెళ్తారు. అన్నిటికీ కలిపి నిన్ను చేశారు వెళ్ళిపోమన్నా. అదిగోండి, ఆ కనపడేది మదర్ మేరీ ఐలాండ్ అండి.
ఇది మదర్ మేరీ ఐలాండ్ అండి. కావాలంటే ఇక్కడ ఆగి కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఈ మదర్ మేరీ ఐలాండ్, ఎలిఫెంట్ రాక్ ఇవన్నీ మనకి ఏదో స్పెషల్గా చూపిస్తున్నట్టుగా వాళ్ళు ప్యాక్ మన బ్రోచర్లో చూపిస్తారండి, కానీ అది ఏమి ఉండదు. మనకి గోల్డెన్ శాండ్ బీచ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ ఉంటాయండి. ఈ 2500కి ఈ బ్యాక్ వాటర్ టూర్ మట్టుకు పైసా వసూలండి. మేమైతే చాలా ఫుల్గా ఎంజాయ్ చేసామండి, చాలా బాగుంది. ఇవి క్లోతింగ్ రిసార్ట్స్ అండి. ఇవి కావాలంటే ఇవి బుక్ చేసుకోవచ్చు, 7000 వరకు ఛార్జ్ చేస్తారంటండి. ఒక 30 మినిట్స్ మాంగ్రూ ఫారెస్ట్ జర్నీ తర్వాత మేము ఇప్పుడు గోల్డెన్ శాండ్ బీచ్కి చేరుకున్నామండి. ఇది హాల్టింగ్ పాయింట్. ఇక్కడ ఒక మనకు 1 అవర్ వరకు స్పెండ్ చేయొచ్చు. వీడియో ఇప్పటికే లెంత్ అయిందండి. గోల్డెన్ శాండ్ బీచ్ గురించి వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుందండి, చూడండి, చాలా బాగుంటుంది. బిస్కెట్ పేట చాటా.